భారత్ శ్రేష్ఠ భారత్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అంటే మనదంతా కూడా ఒకటే దేశము, శ్రేష్టమైన దేశము, మనమందరము భారతీయులమే. మన దేశంలో ఉన్న అన్ని భాషలు కూడా మన దృష్టిలో సమానమే అనేటువంటి ఉద్దేశంతో అన్ని భాషల యొక్క ప్రాముఖ్యతను మనం తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు కన్నడ భాష గురించి మనం తెలుసుకుంటున్నాం. ఏ భాష తెలుసుకుంటున్నామన్నా కన్నడ భాష. అంటే కన్నడ భాష ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుంటూ ఆ కన్నడ భాషలో ఉండేటటువంటి కనీసం ఒక 5 పదాలను మనం ఉచ్చరించడం ద్వారా కన్నడ భాషను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. ఏమవుతాం మనము? కన్నడ భాషను కూడా గౌరవించాం. అంటే కేవలం మన యొక్క భాష అంటే మన మాతృభాష అనేటటువంటి భావనే కాకుండా అన్ని భాషలు కూడా మనకు చాలా అవసరమైనటువంటివి, అంతేకాకుండా అన్ని భాషలు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటివి అన్న ఉద్దేశంతో ఈ రోజున కన్నడ భాషకు సంబంధించిన ఒక 5 పదాలు నేను చెప్తూ ఉంటాను. నా వెనక మీరు అవి చెప్తూ ఉంటారు, ఓకేనా? ఈ విధంగా మనం కన్నడం కూడా నేర్చుకున్న వారం అవుతాం, ఓకేనా? ముందుగా చెప్పండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మరి కన్నడ భాష వినండి. నమస్కార. నమస్కారము. చెన్నగిటియా. ఎలా ఉన్నావు? చెన్నగిడిని. బాగున్నాను. నిన్న హేసరు ఏను? ధన్యవాదాలు. వచ్చాయా మీకు? ఇప్పుడు చెప్పండి, నమస్కార అంటే అర్థం ఏమిటి? చెన్నగిటియా అంటే అర్థం ఏమిటి? ఎలా ఉన్నావు? చెన్నగిటియా అంటే అర్థం ఏమిటి? చెన్నగిడిని అంటే బాగున్నాను. తర్వాత నిన్న హేసరు ఏను అంటే ఏమిటి? నిన్న హేసరు ఊహ అంటే ఏమిటి? ధన్యవాదాలు అంటే ఏమిటి? అది ఎక్కడ కార్యక్రమం.